హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో నేను విఎస్ కోడ్ ఎడిటర్లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఏదైనా ఒక ఫోల్డర్ని విఎస్ కోడ్ ఎడిటర్లో ఓపెన్ చేసాక మనకి ఆ ఫోల్డర్లో చాలా ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక 100 ఫైల్స్ ఉంటే దానిలో ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో ఇలా స్క్రోల్ చేసుకుంటూ సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం కంట్రోల్ పి అని టైప్ చేసినట్టయితే కీబోర్డ్లో మనకి ఒక సెర్చ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏ ఫైల్ కావాలి అని అంటే ఆ ఫైల్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేయగానే కింద లిస్ట్ అనేది మనకి చూపించేస్తుంది. సో నేను ఇక్కడ డిఐ అని టైప్ చేస్తే డిఐకి సంబంధించి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో మొత్తం అన్ని అక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. సో డిఐకి సంబంధించి ఈ 6 ఉన్నాయి. సో ఇప్పుడు నేను డిష్7 మీద క్లిక్ చేస్తే అది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా. సో కంట్రోల్ పి అండ్ ఏ ఫైల్ కావాలి అంటే ఆ ఫోల్డర్లో ఏ ఫైల్ మనం సెర్చ్ చేయాలనుకున్నామో ఆ ఫోల్డర్ నేమ్ని ఇక్కడ టైప్ చేయాలి. సో నేను ఇక్కడ ఎఫ్ అని టైప్ చేస్తాను. ఎఫ్ అనే మ్యాచింగ్తో ఏమీ లేవన్నమాట. సో నేను సి అని టైప్ చేస్తున్నా. సి అనే లెటరు మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్లో ఉంది, కాంటాక్ట్ డాట్ జేపీజీలో ఉంది, కాబట్టి ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఇప్పుడు నేను సిఎస్ అని టైప్ చేస్తున్నా. సిఎస్ అనేది ఓన్లీ సిఎస్లోనే ఉంది కాబట్టి అది ఒకటే వచ్చింది. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా, ఇది ఓపెన్ అవుతుంది. సో మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఫైల్లో మనకు కోడ్ అనేది కొన్నిసార్లు థౌజండ్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ లైన్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మనం లైన్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పర్టికులర్ లైన్ నెంబర్ వరకు. అలా కాకుండా మనం కంట్రోల్ జి అని టైప్ చేసినట్టయితే కీబోర్డ్లో అక్కడ మనకి ఒక సెర్చ్ బాక్స్ అనేది వచ్చింది, కాలన్ అని వచ్చింది కదా. ఆ కాలన్ పక్కన మనం ఏ లైన్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలో ఆ లైన్ నెంబర్ టైప్ చేయాలి. సో ఇప్పుడు నేను 1 అనే లైన్ నెంబర్ దగ్గర ఉంది మనకి కర్సరు, కానీ ఇక్కడ నేను ఈ సెర్చ్ బాక్స్లో 600 అని టైప్ చేస్తున్నా. సో అప్పుడు మనకి ఆ ప్లేస్కి మూవ్ అయిపోయింది మనకి కర్సర్ అనేది. సో ఇక్కడ వచ్చింది 600 అనేది. ఇప్పుడు నేను మళ్ళీ 1 అని టైప్ చేస్తున్నాను. 600 అనే లైన్ నెంబర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు నేను మళ్ళీ 1 అని టైప్ చేస్తున్నాను, మళ్ళీ మనకి 1 అనే లైన్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడ హైలైట్ అయ్యి వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక లైన్ని డిలీట్ చేయాలి అని అంటే జస్ట్ ఇక్కడికి వచ్చి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎండ్లో కంట్రోల్ షిఫ్ట్ కే అని టైప్ చేయాలి, అప్పుడు మనకి ఆ లైన్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇలా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మనకి అవసరం లేదు అనుకుంటే మళ్ళీ కంట్రోల్ జెడ్, అంటే మిస్టేక్ ఎన్న చేస్తామనంటే మళ్ళీ రివర్ట్ చేసుకోవడానికి కంట్రోల్ జెడ్. నెక్స్ట్ ఇదే లైన్ని మనం కాపీ చేయాలి అని అంటే జస్ట్ ఆ లైన్ దగ్గర కర్సర్ పెట్టి కంట్రోల్ సి అని టైప్ చేసినప్పుడు అది కాపీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం పేస్ట్ చేసుకోవాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ నేను మళ్ళీ కంట్రోల్ వి టైప్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా కాపీ చేయాలంటే ఎలా చేస్తామో, ఈ మొత్తాన్ని ఇలా హైలైట్ చేసి సెలెక్ట్ చేసి అప్పుడు కాపీ చేస్తాము, అప్పుడు పేస్ట్ చేస్తాం. అలా కాకుండా జస్ట్ మనం ఆ లైన్ దగ్గరే కాపీ చేసి, సో ఆ లైన్ దగ్గర మనం ఎక్కడైతే ఉన్నామో ఆ లైన్ ఎండ్లో ఇలా కర్సర్ పెట్టి కంట్రోల్ సి అని టైప్ చేస్తే కాపీ అవుతుంది. అది పేస్ట్ చేయాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి కంట్రోల్ వి ప్రెస్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ సి కాకుండా కంట్రోల్ ఎక్స్ చేస్తే అది కట్ అయిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.